ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమున దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను ఆయన చేయునుగాక. ప్రకటన గ్రంథములో 1:3 ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకున్నవాడును ధన్యుడు అని చెప్తుంది. అవునా? అయితే ఒకసారి ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక డాక్టర్ కలిసి ఒక నదిలో ఉన్న బాతులను వేటాడడానికి వెళ్ళారు. అక్కడ చాలా బాతులున్నాయి. 3 తుపాకీలను గురిపెట్టి కాల్చారు. అయితే ఒకే బాత పడిపోయింది, మిగిలిన బాతులన్నీ కూడా ఎగిరిపోయాయి. 3 పరిగెత్తుకుని పోయి బాత దగ్గరికి చేరారు. నేను కొట్టిన తుపాకీ దెబ్బకే ఇది చచ్చింది అని చెప్పి లాయర్ అంటున్నాడు. డాక్టర్ అంటున్నాడు, లేదు లేదు, నేను కొట్టిన బుల్లెట్తో ఇది చచ్చింది అని డాక్టర్ అంటున్నాడు. అయితే పాస్టర్ గారు అంటున్నారు, లేదు లేదు, ఈ బాతు నేను గురిపెట్టిన తుపాకీతోనే ఇది కింద పడింది అని పాస్టర్ గారు చెప్తున్నారు. బాతుకు ఒకే బుల్లెట్ తగిలింది. ఎవరు బుల్లెట్ వల్ల తగిలిందో నిర్ణయించడం ఎలా? ఆ దారిన ఒక మహాజ్ఞాని వెళుతూ వీరి కల్లోహం విని, ఎందుకు మీరు గొడవపడుతున్నారు అని అడిగాడు. ఆ 3 కూడా జరిగిందంతా కూడా చెప్పారు. సరే, నేను యొక్క నిర్ణయానికి వస్తాను, ముందు దానికి బుల్లెట్ ఎక్కడ తగిలింది నన్ను చూడనివ్వండి అన్నాడు. 5 సెకండ్ల తర్వాత, అంటే ఆ బాతును చూశాడు, అటు ఇటు చూసిన తర్వాత 5 సెకండ్ల తర్వాత వెంటనే ఆ మహాజ్ఞాని అంటున్నాడు, ఈ బాతును కొట్టింది ఎవరంటే పాస్టర్ అని నిర్ణయం చేశాడు. అది ఎలాగా, ఎలా జరిగింది? ఆ 3 కలిసి తుపాకులతో కాల్చారు. బాత ఒకటే పడింది, కానీ పాస్టర్ కొడితేనే తగిలిందని ఎంత క్లియర్గా చెప్పేశాడు ఆయన. అయితే ఇంత త్వరగా ఎలా కనిపెట్టారని 3 ఆశ్చర్యపోయారు. అందుకు ఆ జ్ఞాని, ఇది చాలా ఈజీ, బుల్లెట్ ఒక చెవి నుండి దూసుకు వెళ్ళి మరొక చెవి నుండి బయటికి వచ్చింది. పాస్టర్ల ప్రసంగాలను కూడా చర్చి సభ్యులు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు, అందువల్లనే దీన్ని పాస్టర్ గారు కొట్టారని నిర్ణయించేశాం అని అన్నాడు. మనము కూడా ఎవరైనా తిడితే ఆ మాటలను సంవత్సరముల తరబడి గుర్తుంచుకుంటాం. సినిమాలోని పాటలు వినబడగానే అది పలానా సినిమాలోనిది అని జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ దైవవాక్యమును ధ్యానిస్తున్నామా? హృదయములో భద్రపరుచుకుంటున్నామా? మరియు ఆయన మాటలన్నీ తన హృదయములు తలపోసుకునుచు భద్రము చేసుకును అని లూకాసు వార్త 2:19 సెలవిస్తుంది. దావీదు భక్తుడు కూడా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అని కీర్తన 119:11 చెప్తున్నాడు. మరి పోయిన ఆదివారం ఏ ప్రసంగం విన్నారో మీకు జ్ఞాపకం ఉందా? మరి అందుకనే దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుందాము. దాన్ని విని ఆ వాక్యాన్ని మనం జాగ్రత్త పరుచుకున్నట్లయితే మనం ధన్యులుగా మారుతాము. దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తారు, ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తారు. ప్రతి ప్రవచనము కూడా నెరవేరుతుంది, ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. మన దేవుడు ప్రతి ఉదయమును ప్రతిరోజు నూతనంగా ఆయనకి వాత్సల్యత పుడుతుంది. ఆయన కృప మన మీద ఎడతెగక ఉంది. ఎంతంటే ఈ విశ్వములో భూమి కనిపించినంత చిన్నది, అందులో మనం మనుషులం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, మన కొరకు ఆయన వచ్చి తన ప్రాణం పెట్టిగా ఎంతగా ప్రేమించారు. కనుక ఈ ఉదయం ఆరాధనకు వద్దాము, దేవుణ్ణి ఘనంగా ఆరాధిద్దాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. విన్న వాక్యము మన జీవితంలో ఫలించి దేవుని అద్భుతమైన ఆశీర్వాదములు ఆయన కట్టడాలను మన జీవితంలో నెరవేర్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్, బ్లెస్ దెమ్ లార్డ్.